మరి మా కరువు మీ దృష్టికి రాలేదా? మా కరువు ఇంత ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు ఇద్దరు ఉన్నారు, లక్ష్మీవేడి గారు ఒకరు, అదే రకంగా బుట్టా రేణుక గారు ఒకరు. ఏం చేస్తున్నారు? మంత్రులు ఇద్దరు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా కడప జిల్లా వాసి, ఎవరికి పట్టలే. కేసీ కాలువ చరిత్ర తెలియదు, లేకపోతే కేసీ కాలువకు ఉన్నటువంటి వాటాలు తెలియదు వీళ్లకు. ఎంతసేపు ఉన్నా నీరు చెట్టులో మింగుదామా, లేకపోతే ఇసుక దందాలో మింగుదామా, లేకపోతే ఏమన్నా బెడ్ షాపులలో గట్టిగా కనీషన్లు కొడదామా, కాంట్రాక్టర్లో కనీషన్ కొడదామా, మైనింగ్లో మొత్తం ఆక్రమించుకొని మైనింగ్ చేసి లూటీ చేద్దామా? ఈ ధ్యాసలో ఉన్నారు. కానీ అసలు జరుగుతున్నటువంటి అన్యాయం జిల్లాకు వాటి విషయం మాట్లాడటంలే. నేను డిప్యూటీ సీఎం గారు, ఆయన ఏజ్ కూడా బాగొచ్చింది, చాలా సీనియర్, నెక్స్ట్ ఎలక్షన్లలో నేను నిలబడనని డిక్లేర్ చేశారు. ఆయన చెరువులకు నీళ్లు నింపుతా అంటాడు, అన్యాయాన్ని సహించాడు అంటాడు. ఏది ఎక్కడి పోయినా ఆయన పట్టలేదు. అమరావతిలో కూర్చొని ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడేవాడే లేదు. ఎస్పీవై రెడ్డి గారు, ఆయన వేరే పేరు ఉంది లస్కరు అని, ఏది లస్కర్ ఆడిపోయినాడినా ఈయన మాట్లాడాడు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎవడు కూడా దీని మీద అవగాహన లేదు. ఏం చేస్తున్నారా మీరు? అంతా గాడిదలు కాస్తున్నారా మీరు? అడ్డుకోకుండా రాజీనామా చేయకూడదా మీ పదవులకు? కాకపోతే మీరు ఈ నీళ్ళన్నీ కేసీ కాలువకు రావాల్సిన నీళ్లను హోస్పేట డ్యామ్ నుంచి అనంతపురానికి తీసుకుపోవడానికి మొత్తం పెట్టారు మీరు సెక్షన్. మేము దాని మీద అజిటేషన్ మొదలు పెట్టాము. అందరి నీవు అయితే దారుణం. ఒక టీఎంసీ మా మొగాన కొట్టి 30 టీఎంసీలు అనంతపురం తీసుకుపోతుంటే సిగ్గు లేదా ఎమ్మెల్యేలకు? సిగ్గు లేదా మంత్రులకు? మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇదే కాదు, కేసీ కాలువకు 5.9 టీఎంసీల నీళ్లు ఇంకా ఉన్నాయి హోస్పేట డ్యాంలో. అవి లే మాకు. ఈరోజు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయే అంత కలిపి 500 క్యూసెక్కులు రావు. అదే రకంగా మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి 2 మోటార్లు ఆడిస్తే కేవలము 400 క్యూసెక్కులు రావు. చుట్టూ ఏ రకంగా కడప వరకు పోతాయా నీళ్లు? ఏ రకంగా మా కేసీ కాలువ రైతులు బతుకుతారు? సిగ్గులే అని అడుగుతా ఉన్నా. ఇంకోటి ప్రమాదకరమైన ఉండ్రేవుల డిమాండ్ మేము మొదటి నుంచి చేస్తున్నాం. ఉండ్రేవుల అది వస్తే 20 టీఎంసీల నీళ్లు మాకు ఉంటాయి. ఈరోజు ఉండ్రేవుల ప్రాజెక్టును ఉట్టదాఖలు చేశారు ఈ డిప్యూటీ సీఎం గారు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రతిపక్ష నాయకులు, వీళ్ళంతా కూడా ఉట్టదాఖలు చేసి బుట్టల బారేసి ఈరోజు 277 జీవో తెచ్చి అనంతపురం జిల్లాకు కేసీ కాలువకు వచ్చే నీళ్లను తరలించుకొని తీసుకుపోవాలని అది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. 277 జీవో ఎందుకు వచ్చిందయ్యా? గుండ్రేవుల ఎందుకు పుట్ట దాఖలైందయ్యా? ఎందుకయ్యా హోస్పేట డ్యాం నుంచి నీళ్లు తీసుకుపోతున్నారా మీరు? దీనికి సమాధానం లేదు మీ దగ్గర. అందుకే మీరు రాజీనామా చేస్తే తప్ప ప్రజలు ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ దోపిడీ, నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు ఊరికే ఏదో క్రికెట్ మ్యాచ్ చేసి చూస్తున్నట్టుగా, ఏమయ్యా ఏమన్నా ఆటనా, ఏమన్నా ఫుట్బాల్ మ్యాచా? సిగ్గులా మీకు? ఏమన్నా ఉందా? సిగ్గు శరం ఉందా మీకు? అసలు వెన్నెముక ఉందా మీకు? సిగ్గులే. జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది, కడప జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. సిగ్గు లేకుండా మీరు సంపాదనలో పడ్డారే, మీరు ఖచ్చితంగా మూల్యము మరి చెల్లించక తప్పదు. ప్రజా ఆగ్రహానికి గురి అవుతున్నారు మీరు. అయినా రావురెడ్డి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ అజిటేషన్ ఇంతటితో ఆగదు. మా నీళ్లు మాకు ఇవ్వండి, అనంతపురం జిల్లాకి ఇచ్చే నీళ్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ కోటా ప్రకారంగా ఇవ్వండి. అంతేగాని మా కోటాలు ఎత్తుకపోయి ఇంకొక జిల్లాకు ఓట్లు సీట్ల కోసం చేస్తే మీ ఖాతా ఉందని చెప్తున్నాం మేము. మిమ్మల్ని నిలదీస్తాం, మీ బట్టలు ఊడదీసి తన్నే స్థాయి వస్తుంది ఖచ్చితంగా ప్రజలు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.